5 మినిట్స్ రెసిపీలో మనం ఇవాల చేయబోయేది చికెన్ రోస్ట్ కెన్ ఆయిల్ salt పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర కారం ధనియా పౌడర్ చికెన్ బ్రెస్ట్ ఇప్పుడు చికెన్ బ్రెస్ట్ ని ఇలాగా హాఫ్ గా కట్ చేసుకోవాలి ముందుగా చికెన్ బ్రెస్ట్ వేసుకోవాలి దాని మీద పసుపు చల్లుకోండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ చల్లుకోండి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ salt స్ప్రింకిల్ చేయండి ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం పెరుగు ఇవన్నీ వేసి మిక్స్ చేయండి రెండు పక్కల మిక్స్ చేసుకోవాలి ఇలాగా రెండు పక్కల మిక్స్ చేసుకొని మొత్తం చికెన్ కి పట్టండి చికెన్ బ్రెస్ట్ తీసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది జస్ట్ 5 మినిట్స్ లో అయిపోతుంది ఇది అన్ని ఇంగ్రీడియన్స్ మీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు సో జస్ట్ 5 మినిట్స్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 2 డేస్ వరకు కూడా ఇది పాడవదు కాకపోతే ఫ్రీజర్ లో పెట్టుకోవాలి మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు ఇలా మనకు కావాల్సినంత బ్రెస్ట్ కి చికెన్ బ్రెస్ట్ కి మొత్తం మనం మ్యారినేట్ చేసి ఇప్పుడు కుకింగ్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి ఒక పాన్ పెట్టుకోండి ఫ్లాట్ పాన్ పెట్టుకోవడం బెస్ట్ తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని పాన్ మీద వేసుకుందాం ఇది ఆల్ సైడ్స్ స్ప్రెడ్ చేసుకోండి ఆల్రెడీ అన్ని వేసి మ్యారినేట్ చేసిన చికెన్ దీనిని వేసుకుందాం చికెన్ ని ఇంకో వైపు కూడా రోస్ట్ చేసుకుందాం రెండు పక్కల బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి చికెన్ చాలా తొందరగా రోస్ట్ అయిపోద్ది మళ్ళీ ఈ సైడ్ ఫ్లిప్ చేసుకోండి చూసారా ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు రెండు వైపుల బ్రౌన్ కలర్ వచ్చేసింది మన చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది ఒక 10 సెకండ్స్ ఇలాగా ఉట్టుకోండి చేసేటప్పుడు అప్పుడు బాగా రోస్ట్ అయిపోతుంది ఇప్పుడు రోస్ట్ అయింది మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇలాగా నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను గార్నిషింగ్కి కొత్తిమీర ఇలా స్ప్రింకిల్ చేసుకోండి సో మన 5 మినిట్స్ చికెన్ రోస్ట్ రెడీ